కోట్లకు కోట్లు ధనం ఉండి మనుషుల ప్రాణాలను కాపాడలేకపోతున్నారు అంటే, ప్రపంచంలో నంబర్ 1 దేశాలు సైతం వణుకుపోతున్నాయి అంటే, ఇదో విపత్కర సమయం, ఇదో యుద్ధం, ఇది మనిషి ఎదుర్కోబోతున్న సమరం. ఈ సమరంలో జయిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం, సమాజాన్ని కాపాడుకుందాం. పోలీసులు ప్రభుత్వం ఎంత మర్యాదగా జాగ్రత్తగా చెప్పినా ప్రజలు వినడం లేదు. అయితే ఇప్పుడు చెబుతాను వినండి, కరోనాపై అసలు విషయం చెప్పి మిమ్మల్ని భయపెట్టాల్సిందే కాదు, కాదు మీరు భయపడాల్సిందే తప్పదు. నువ్వు పీల్చేది మామూలు గాలి కాదు, నువ్వు పట్టుకున్నవన్నీ శుద్ధమైన వస్తువులు కాదు, నీ చుట్టూ ఉన్న వారంతా ఆరోగ్యవంతులు కారు, నీ కంటికి కనపడేదంతా నిజం కాదు. ఇప్పటి వరకు కరోనా వచ్చిన వాళ్ళంతా మరియు వారి పక్కింటి వారు, వీధిలోని వారు, ఏరియా వాళ్ళు మీలానే ఆలోచించారు కరోనా నా దగ్గరగా లేదుగా అని. మిల్లి సెకండ్లో అంటుకోవడానికి నీ చుట్టూ కరోనా వైరస్ ఉంది. ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. మనకంటే ఎంతో ఎంతంతో డెవలప్ అయిన దేశాల్లో మరణం మృదంగం మోగుతోంది. సామాన్యుల నుండి అధ్యక్షులు, అపర కోటీశ్వరులు, సెలబ్రిటీలు, విఐపీలు అందరూ కరోనా బారిన పడి చనిపోయిన వారే. కరోనా వస్తే ఏమవుతుంది? జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా, సీజనల్ వ్యాధి లాగా 4 రోజులు ఉండిపోతుంది అని అనుకోకండి. దగ్గు దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్, ఊపిరి తీసుకోవడం కష్టం. ఆ దగ్గు వల్ల లంగ్స్ దెబ్బతింటాయి, లివర్ ఇన్స్పెక్షన్ వస్తుంది, గుండె ఆగిపోతుంది. బ్రతకాలి అనే కోరిక తప్ప ఎవరు ఏం చేయలేరు. దగ్గు జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు తప్ప ఎవరూ బ్రతకరు. హ్యూమినిటీ పవర్ ఉన్న వారికే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. నువ్వు హాస్పిటల్లో ఉంటే నీ కన్న తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్త ఎవరినీ కలవలేవు. కలిస్తే వారు ప్రమాదంలో పడతారు కదా. ఆ దగ్గు జలుబు భరించే కన్నా పోతే బాగుండు అనిపిస్తుంది. కాపాడండి డాక్టర్ అని అరిచి గీపెట్టినా ధైర్యం చెప్పడం తప్ప ఏమీ చెయ్యలేరు. మనం పోతే కనీసం బాడీని కూడా ఇంటికి పంపరు, కనీసం మిగిలిన బూడిది కూడా ఇవ్వరు. కనీసం నిన్ను కడసారి చూడటానికి మీ అమ్మ, నాన్న, అన్నలు, తమ్ముళ్ళు, భార్య, పిల్లలు కూడా దగ్గరకు రారు, రాలేరు. ఇంత ఇదెంత అవసరమా మనం బయటికి రావడం? ఇప్పుడు మనమంతా ఇంట్లోనే ఉండి బయటికి రాకపోవడమే దేశానికి మనమిచ్చే గొప్ప బహుమతి మరియు దేశ సేవ. పోలీసులకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, కానీ ఇంత భయంకరమైన రోగం ఎవరి ద్వారా ఏ పోలీసు అన్నకు కూడా వస్తుందో తెలియదు. అయినప్పటికీ కుటుంబాలను వదిలేసి మన కోసం నిద్రాహారాలు మానేసి డ్యూటీ చేస్తున్నది మన కోసం, సమాజ హితం కోసం వారు డ్యూటీ చేస్తున్నారు. మరి వారికి సహకరించాలి కదా ప్రజలు కూడా, బాధ్యత ఉంది కదా. ఎందుకు నిర్లక్ష్యం, ఎందుకు ధీమా? ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. అనవసరంగా మన వాళ్ళ ప్రాణాలు తీసుకుందామా? పొరపాటున బయటికి వస్తే మొహానికి కర్చీఫ్, బయట వారికి దూరం, వ్యక్తిగత శుభ్రత, ఇంతే, కేవలం ఇంతే 80% ఆఫ్ కరోనాని దరిచేరకుండా ఉంటుంది. పోతే పోయింది ఓ నెల, మహా అయితే కోలుకోవడానికి, కష్టాన్ని నష్టాన్ని పూడుచుకోవడానికి నెలో ఏడాదో పడుతుంది. భరిద్దాం. జీవితాన్ని కోల్పోవడం కన్నా జీవితంలో నెల కోల్పోవడం బెటరే కదా. ఆలోచించండి. జై హింద్.